హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క స్విమ్మింగ్లో ఫైనల్ అయింది. స్విమ్మింగ్ వచ్చేసింది, ఇంకా హరిద్వార్లో స్విమ్ చేస్తుంది. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. నేను బాగా మిస్ అవుతున్నాను, అస్సలు వెళ్ళాలని లేదు. నేను తప్పుడు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. చాలా గ్రేట్ అన్నమాట. అసలు 1 వీక్ అని చెప్పడం కన్నా 4-5 డేస్లోనే మేము నేర్చుకున్నామని చెప్పచ్చు. LRSA స్విమ్మింగ్ అకాడమీ వాళ్ళు అసలు ఇంత ఫాస్ట్గా నేర్పడం నాకైతే ఆశ్చర్యకరమైన విషయం. ఆల్రెడీ వెనకాల కోచింగ్ జరుగుతుంది, మేము చాలా తొందరగా కోచింగ్ ఫినిష్ చేసుకున్నాం. మేమే కాదు, చాలామంది మహిళలు పిల్లలకైతే ఇక్కడ ఫ్రీ కోచింగ్. అసలు ఫ్రీగా ఎవరైనా నేర్పుతారా? వచ్చి నేర్పడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చాలామంది నేర్చుకున్నారు. దూరం దూరం నుంచి కూడా వచ్చేవాయి, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. మహిళలు ముఖ్యంగా, మహిళలను ముందుకు తీసుకెళ్లాలని, చిన్నపిల్లలు ఏ ఆపదలో నీళ్ళలో మునిగి ఏ ఆపదకి గురవకూడదని. అంటే రంగారావు గారు, లక్ష్మీ దంపతులు అసలు వాళ్ళ పనిని కూడా వదిలిపెట్టి మా మీద ధ్యాస పెట్టి వాళ్ళ ట్రైనింగ్ టైంని వదిలిపెట్టి మాకు 2 గంటల ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం 1 అవర్ మాత్రమే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. చాలా గ్రేట్. కంపల్సరీగా అందరు ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. ఒకసారి వచ్చారంటే 4-5 డేస్లో మీరు నేర్చుకుంటారు. అసలు వస్తూనే ఉన్నారు, నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు అర్థం కావట్లేదు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతారు, అంత స్పీడ్గా జరిగిపోతుంది. ఇక్కడ హరిద్వార్లో అయితే మేము వీక్లీ తీసుకుంటారు, లేకపోతే 15 డేస్కి 1500 తీసుకుంటారు. అది ఎన్ని నెలలు వాడు ఏంటంటే ఇంకా తొందరగా నేర్పితే మళ్ళీ వాడి ఫీజు రాదని చెప్పి 2-3 సంవత్సరాలు నేర్చుకుంటున్నాడు. అప్పుడు కూడా పిల్లల చేతులు కాలు ఉడికించడం తప్ప ఇంకేం రావట్లేదు. అసలు నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది బాబు ఇక్కడ అదే హరిద్వార్లో కనుక ఉంటే అసలు ఫుల్గా అందరు నేర్చుకునేవాళ్ళు. చూసారా ఎంత బాగా జరుగుతుందో. అందులో ఇంకొకటి మెయిన్ సేఫ్టీకి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నేర్పేటప్పుడు ఇక్కడ కోచ్ ఉంటారు, అక్కడ దూరంలో కూడా కోచ్ ఉంటారు. అక్కడ లోతు తక్కువలో ముందు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత తీసుకొస్తారు. నాకు తెలిసి అది జగ్గపేట అదృష్టం చేసుకుందని చెప్పాలి. ఈ స్విమ్మింగ్ అసోసియేషన్ మొదలు పెట్టడం ద్వారా కంపల్సరీగా అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ రండి, నేర్చుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మెయిన్ కాన్సెప్ట్తో ఇది తయారు చేయడం జరిగింది. అరే స్టార్ట్ అవ్వలేదు. మనసు ఉంటే ఎక్కువ టైం పడవద్దు. ఒక వారం స్పెషల్ పిల్లలు కూడా నేర్పి
అంకెల్ ఎలా కాదు తమ్ముడు రషీద్ మౌంటింగ్ నేను అద్భుతమైన విషయం. చాలా మంది ముందుకు వచ్చి నేర్చుకోవాలని, ఇక్కడ వాళ్ళు చాలా మంది రావట్లేదు, కానీ హరిద్వార్ నుంచి మేము వచ్చి నేర్చుకుంటున్నామంటే అసలు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ముందుకు రావాలని, బాగా నేర్చుకోవాలని. కోచ్ అసలు అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ అందరికి. వీళ్ళకి 1 వీక్లోనే 4 స్ట్రైక్స్ వచ్చినాయి మా పెద్దబాబుకి. ఆ చిన్నబాబుకి 3 స్ట్రోక్స్ వచ్చినాయి. నేను 2 స్ట్రోకులు నేర్చుకున్నాను. అక్కడ మా హరిద్వార్ లో అయితే 1 వీక్ 1500 ఫీజు తీసుకుంటారు, కానీ అది ఎన్ని నెలలు నేర్చుకోవాలో కూడా అసలు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇక్కడ ఇంత హెల్పింగ్ నేచర్తో బాబాయ్ చేస్తున్న పనిని అందరూ ఆదరించాలని, ముందుకు జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు చాలా హెల్పింగ్ నేచర్తో ఏదైనా తెలియకపోయినా సరే అన్ని మెలకులు నేర్పుతున్నారు. ఇంకా ఎక్కువ రోజులు ఉండి నేర్చుకోవాలని ఇంకా ఉంది, కానీ తక్కువ టైం ఉంది కాబట్టి ఇవాళ వెళ్ళాల్సింది. చాలా థ్యాంక్ యూ కోచ్. చాలా థ్యాంక్స్ అండి. అది పర్మిషన్ ఇయ్యాలి. అరే మనకి ఒకటి తుమ్మి కావాలి. గడిగో సరే.